పెళ్లి చేసుకోవలసిన వయసులో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. ఏ తండ్రికి ఇంత కడుపు కోతుండదురా, కడుపు కోతుండదు. రే, మేమేం పాపం చేశావురా, మాకింత దుఃఖాన్ని మిగిల్చావు. దేన్నైనా తట్టుకునే మీరే ఇలా అయిపోతే ఇంకా నా పరిస్థితి ఏమిటండి? ఈ చివరి దశలో మనకి ఎవరు తోడుగా లేరు. ఎవరున్నా లేకపోయినా మీకు తోడుగా సులోచన ఉంది. తన ప్రాణం కంటే ఎక్కువగా మీ అబ్బాయిని తను ప్రేమించింది. మీరు దిగులు పడకండి. అవునండి, నాకు ఆ నమ్మకం ఉంది. ఏమే, మనం అసలుకే మోసపోయి ఉన్నాం. నువ్వు వడ్డీ కాసి పడుతున్నావేంటే? శర్మిల, ఎవరొచ్చారో చూడమ్మా. రండి. నమస్కారం అయ్యా. మేము ఊరికి వెళ్తున్నాం. సులోచన తీసుకుని ఇవాళే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇవాళే వెళ్ళిపోతున్నారా? సులోచనకి ఈ విషయం తెలుసా? తెలుసు. తను కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ఇందాకేదో అన్నావుగా, సులోచన మనకు తోడుగా ఉంటుందని. ఇప్పుడేమంటావు? ఇది నేను నమ్మలేకపోతున్నానండి. సర్లేండి, మన కొడుకే మనకు లేకుండా పోయాడు. వీళ్ళు మాత్రం ఎవరు? ఎవరో కదా. వెళ్ళండి అమ్మా, సంతోషంగా మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. అక్క, అక్క, త్వరగా రా. Oh.
ఘోరం. ఇందులో ఘోరం ఏముంది? నీకు అసలు పెళ్లే కాలేదు కదా. మీరు ఎలా అనుకుంటున్నారు కానీ నేను అలా అనుకోవట్లేదు. పందిరి వేయలేదు, మేళం కొట్టలేదు, తాళి కట్టలేదు, కాపురం కూడా చేయలేదే. తాళి కూడా నువ్వే కట్టుకున్నావు, అది పెళ్లి ఎలా అవుతుందమ్మా? నేను కట్టుకున్నా, తాళి తాళే కదా. అవునమ్మా, అది నిజంగా తాళి. సరేనమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది, బయలుదేరు. లేదమ్మా, మీరు వెళ్ళండి, నేను రాను. ఎందుకే? నేను ఆయన్ని ప్రేమించినప్పుడే ఇంటి కోడలనయ్యాను. సీతకి రాముడున్న చోటే అయోధ్య, నాకు ఆయన ఇల్లే అయోధ్య. అక్క, నీ ప్రేమ కన్నా నా ప్రేమే గొప్పదని నేను అనుకునేదాన్ని, కానీ అది అబద్ధమని నిరూపించా. నేను మురళికి మనసునే ఇచ్చాను, కాని నువ్వు ప్రాణమే ఇవ్వబోయో. నీ ప్రేమ ముందు నేను ఓడిపోయానక్క, నువ్వే గెలిచా. అతనున్నా లేకపోయినా నువ్వే నిజంగా తన భార్యవి. వెల్ సెడ్. వెల్ సెడ్. అల్లుడు గారు, అల్లుడు గారు. మురళి, మీరందరూ అనుకుంటున్నట్టు నేను చనిపోలేదు. మురళి, మురళి, మై సన్ బతికే ఉన్నాడండి. మురళి, నా తండ్రి, నువ్వు బతికే ఉన్నావా? మురళి, మై సన్, నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఇదంతా ఏమిట్రా? డాడ్, నేను మీ అందరి ముందు చనిపోయినట్టుగా ఒక చిన్న డ్రామా ఆడాను అంతే. డ్రామానా? ఏమిట్రా అంటున్నావు? మా అందరికీ అర్థమయ్యేలా కాస్త వివరంగా చెప్పరా? చెప్తాను. నాకు పట్టాభికి ఘర్షణ జరుగుతుండగా ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని నేను సంశయంలో ఉన్నాను. దానికి ఒక ఐడియా వచ్చింది. నేను బ్రతుకుంటేనే కదా సమస్య. ఒకవేళ చనిపోయినట్టు నాటకమాడితే ఎలా ఉంటుందని చూశాను, అందుకే అలా చేశాను డాడ్. మేమిద్దరం ఒకే యూనిఫామ్లో ఉన్నాం కాబట్టి చచ్చిపోయింది నేనే అని మీరు కూడా ఈజీగా నమ్మేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా. సో నా సమస్య తీరిపోయినట్టే.